ఏమీ తెలియని అమాయకులు అవే సర్వస్వం అనుకుంటున్నారు, అంతకు మించి లేదనుకుంటున్నారు. ఏకైక పరమాత్మను ఉపాసించే ధ్యేయాన్ని మరిచిపోయారు. కులానికో దేవత, మతానికో దేవత, ఊరుకో దేవత, ఇంటికో దేవత, మనిషికో దేవత ఇది. చూడండి, ఈనాడు ఏ ఊరికి పోయినా గ్రామ దేవతలు అంటున్నారు, మారమ్మ, మరిడమ్మ, పోషమ్మ, మైసమ్మ. అసలు దేవుడు ఎవరు? పరమాత్మ, అఖండ సచ్చిదానంద స్వరూప పరమాత్మలో మర్చిపోయాము. పరమాత్మ గుణ కర్మ స్వభావాలు ఏమిటో తెలియదు. పరమాత్మ ప్రధాన నామం ఏమిటి అంటే తెలియదు. పరమాత్మకు ఏది ఇష్టమో, కొంతమంది జుట్టు ఇష్టం అనుకుంటున్నారు భగవంతుడి, కొంతమంది కొబ్బరికాయలు ఇష్టం అనుకుంటున్నారు, ఇంకొంతమంది నిలువు దోపిడి ఇష్టం అనుకుంటున్నారు, ఇంకొంతమంది పొర్లు దండాలు ఇష్టం అనుకుంటున్నారు దేవుడికి. భగవంతుడు ఇష్టపడేది ఒకటే, యజ్ఞము, పరోపకారము, త్యాగము. త్యాగమే యజ్ఞము. ఆ త్యాగము అనేది చేయకుండా మనము ఏవేవో చిల్లర మల్లర పనులు చేసుకుంటూ అవన్నీ కూడా పూజ అనుకుంటున్నాం, భగవంతునికి ఇష్టం అనుకుంటున్నాం, అందుకే ఐకమత్యం లేదు. ఇంకా కొంతమంది ముదిరిపోయిన వాళ్ళు, మేకలు, కోళ్ళు, గొర్రెలు ఇటువంటి జంతువులను, అమాయకమైన పశువులను తీసుకెళ్ళి కత్తితో చంపి రక్త తర్పణాలు ఇచ్చి ఇదే పూజ, ఇదే దైవారాధన, ఇదే దేవుడికి ఇష్టం అనుకుంటున్నారు. ఎన్నో మందిరాలు రక్త ప్రవాహాలు కారుతున్నాయి, మూగ పశువుల వేదనతో ప్రతిధ్వనిస్తున్నాయి. ఇదంతా భగవంతుడికి ఇష్టమే అనుకుని చేస్తున్నారు వాళ్ళు. నిన్ను చంపితే నువ్వు సంతోషిస్తావా అంటే ఎవరు ఒప్పుకోరు. సూది గుచ్చుకున్నా బాధపడతాం మనం, కానీ భగవంతుని పేరు మీద అన్యాయాలు, అధర్మాలు, అక్రమాలు, పాపాలు, ఘోరాలు ఇవన్నీ జరిగిపోతున్నాయి. పండితులంతా చోద్యం చూస్తున్నారు, మీది ఏ కులము, మీది ఏ వర్గము, మీది ఏ ప్రాంతము, ఏమైనా సరే అందరూ తినవచ్చు మాంసాహారం, మద్యపానం తాగవచ్చు, ధూమపానం చేయవచ్చు, పశువులను హింసించవచ్చు అని చెప్తున్నారు పండితులు అనబడేవాళ్ళు. ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు, ప్రజలక తీరిక లేదు, పుస్తకాలు చదివేంత ఓపిక లేదు, తెలివి లేదు. ఆ పుస్తకం చదవండి అంటే ఉండ దుభేలు పట్టుంది మీకు, దాన్ని మోయడమే చేత కాదు. కాబట్టి మరి ఇటువంటి సందర్భంలో మహర్షి దయానందుడు ఉద్భవించి బోధించాడు, ఆర్య సమాజాన్ని స్థాపించి 150 ఏళ్ళు అవుతుంది, ఇంకా ఎన్నో కోట్ల మందికి వేద సందేశం అందలేదు. అజ్ఞానంలో, అన్యాయంలో, అక్రమంలో, అధర్మంలో తెలిసి తెలియక కొనసాగుతూనే ఉన్నారు. ఈ అంధకారం దూరం కావాలి, మానవులందరూ సాత్వికులై, తాత్వికులై, దేవతలై ఈ ప్రపంచం స్వర్గం కావాలి అనే వేదమాత ఆదేశాన్ని మహర్షి దయానందుడు అనేక ప్రవచనాలుగా, పుస్తకాలుగా మనకు అందించారు. వారి ప్రముఖమైన గ్రంథము సత్యార్థ ప్రకాశము, ఋగ్వేదాది భాష భూమిక, సంస్కార విధి, వ్యవహార భానువు, ఇలా 50 పైగా పుస్తకాలు రచించారు మహర్షి దయానందుడు. వేదాలకు భాష్యాన్ని రచించారు, మూఢ విశ్వాసాలను వ్యతిరేకించారు, స్త్రీ యొక్క విద్యను ప్రోత్సహించారు, మానవులందరూ సమానమే, ప్రతి ఒక్కరూ వేద జ్ఞానం పొందవచ్చు అని సప్రమాణంగా నిరూపించారు. స్త్రీలు వేదం చదవకూడదు, వాళ్ళు ఇంట్లో వంట పని చేసుకోవాలి, ముగ్గులు వేసుకోవాలి, ఒడియాలు పెట్టుకోవాలి, అంతే తప్ప శాస్త్రాలు వేదాలు చదవకూడదు అని ఈనాటికి ఎంతోమంది చెబుతున్నారు. చూడండి, పీఠాధిపతులు, మఠాధిపతులు, గురువులు, బాబాలు ఎంతోమంది కనిపిస్తారు మనకు, మగవాళ్ళు. ఆడవాళ్ళు ఎక్కడ? 100 మందికి ఒక్క మహిళ ప్రతినిధి కూడా కనిపించడం లేదు, ఆధ్యాత్మికవేత్త కనిపించడం లేదు. ఎందుకంటే ఆడవాళ్ళ బుర్రలు పాడు చేసి పెట్టారు,
ఆడ జన్మ ఎత్తిందే పిల్లల్ని కనడానికి. మోక్షము స్వర్గము పుణ్యము ఇటువంటివి మీకు అర్హత లేదు. మేకప్లు వేసుకోవాలి, రంగురంగుల బట్టలు వేసుకోవాలి, నగలు వేసుకోవాలి, అలంకరించుకోవాలి, మగవారిని రంజింపజేయాలి, అదే ఆడజన్మ ధ్యేయం. ఇంకంతకు మించి ఏమీ లేదు. పిల్లల్ని పెంచుకోవాలి. సరే, పిల్లల్ని పెంచాము, పెద్దవాళ్ళు అయ్యారు, పెరిగి తర్వాత ఏం చేయాలి? ఆ కూతురు అత్తగారింటికి పోయింది, కొడుకు ఉద్యోగం.